యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఈరోజు కాకినాడ పార్లమెంట్లో పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే వికాసపీడి గారు ఏర్పాటు చేసిన, అంటే కలెక్టర్ గారు వికాసపీడి గారు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో ఒక 10 రోజుల నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ గారు, మిగతా జనసైనికులు, కేడర్ అంతా కూడా వాళ్లతో కలిసి వర్క్ చేసి ఈ జాబ్ మేళాన్ని క్రియేట్ చేయడం జరిగింది. జాబ్ మేళాన్ని ఒక 10 డేస్ ముందే లాంచ్ చేసాం. లాంచ్ చేసినప్పటికీ కూడా సుమారు 8,000 to 10,000 మంది విద్యార్థులు, జాబ్ లేని విద్యార్థులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజే ఇందులో 40 పైగా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇందులో సుమారు 2,400 జాబ్స్ ఈరోజు సాయంత్రానికల్లా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో 2nd రౌండ్, 3rd రౌండ్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అందులో కూడా సెలెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనా జాబ్స్ రాకపోయినా సరే వాళ్ళకి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ అయిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇక్కడ ఈ జాబ్ మేళాన్ని క్రియేట్ చేస్తూ కాకినాడ పార్లమెంట్లో, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ లేని యువతీ యువకులు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీన్ని ప్రారంభించారో దానికి సక్రమంగా పూర్తి చేసి జాబ్ లేని యువతీ యువకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయటమే మా లక్ష్యం. దానికి ఫస్ట్ అంటే ఒక 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగింది ఇది. వచ్చిన ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అంటే కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ తీసుకున్న ఇనిషియేటివ్స్, అంటే ఒక గుడ్ గవర్నెన్స్ జరగటం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడం జరుగుతుంది. అలాగే కంపెనీలు పెరిగే కొద్దీ జాబ్స్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో జాబ్ అనేది లేదు, కంపెనీ అనేది లేదు, ఉన్న వాళ్ళందరినీ తరిమేయడంతో ఎంతోమంది యువతీ యువకులకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పోయి ఎంతో కష్టపడుతున్నారు. సో అవన్నీ కూడా వచ్చిన 2 నెలల్లోనే మొదలు పెడుతూ ఒక నియోజకవర్గంలో జరిగే, ఒక కాకినాడ పార్లమెంట్లో జరిగే ఒక్క జాబ్ మేళాలోనే 2,400 ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే అందులో ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ఎవరికి ఒక్క రూపాయి ఎవరికి ఎవరు ఇవ్వకుండా తీసుకోకుండా, పైగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్కూల్ యజమాన్యం కలెక్టరేట్ చేస్తే వీళ్ళకి కావలసిన భోజన సౌకర్యాలన్నీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసైనికులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఇదే సేవా కార్యక్రమంలో ఉంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఉంటున్న మా జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడికి వచ్చిన జాబ్లో జాబ్ ఆస్పిరెంట్గా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తానికి వచ్చిన అందరికీ నా గుడ్ విషెస్ తెలుపుతూ, రాని వాళ్ళు నిరుత్సాహం పొందకుండా స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ని అటెండ్ అయ్యి ఆ స్కిల్ని డెవలప్ చేసుకుని మళ్ళీ రాబోయే కాలంలో ఏర్పాటు చేయబోయే జాబ్ మేళాస్లో అందరూ కూడా జాబ్ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.